తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్లో ముట్టడించడం జరిగింది. కలెక్టరేట్లో ఎవరు లేరు. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ బీసీ సత్యవంతంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో దాదాపు 350 సెంటర్లలో కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు చేశారు. ఈ కార్యక్రమము వెంటనే ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థుల డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, 100,000 మందితోటి ప్రగతి భవన్ ముట్టడించవలసి వస్తుంది అని చెప్పి హెచ్చరించాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యం చేస్తుంది. స్కాలర్షిప్లు ఇవ్వదు, వీధుల బకాయిలు ఇవ్వదు. పెరిగిన ధరల ప్రకారం స్కాలర్షిప్లు ఎంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే కాలేజీ కోర్సులు అనే ప్రతి విద్యార్థికి 20,000 రూపాయలు ఇస్తున్నాడు. టోటల్ ఫీజు 2,00,000 ఫీజు ఉంటే 2,00,000 ఇస్తాడు. ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళకు 35,000, డిగ్రీస్టులకు 12,000. ఏంటి విషయం ఇస్తారా? పిల్లలకు చదువు మీద పెట్టేటటువంటి ఖర్చు పెట్టుబడి ఖర్చు అండి. వాళ్ళు ఒక్కసారి చదువుకుంటే జీవితాంతం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కులాలు డెవలప్ అయిపోతాయి. ఆ విషయాన్ని ప్రభుత్వం గుర్తించకుండా ఏ కాళేశ్వరము సెక్రటరియేట్లు హాస్టళ్ళకు బిల్డింగ్లు కట్టు, సెక్రటరియేట్లకు కలెక్టరేట్లకు కాదు బిల్డింగ్. అదేవిధంగా గురుకుల పాఠశాలలకు బిల్డింగ్లు కట్టాలి, బీసీ స్టడీ సెంటర్లకు కట్టాలి. వీటికి వీళ్ళకి కేటాయించిన భూమిని అన్ని భూ కబ్జేదారులు కబ్జాలు పెట్టేస్తున్నారు. ఒక్కొక్కరు బీసీ స్టడీ సర్కిల్కు ఇప్పటికీ 4 స్థలాలు మార్చారు. అయ్యన్నార్, కాజాగూడ, ఇంకోటి అక్కడ ఇక్కడ నాంపల్లి, ఈ విధంగా 4 ప్లేస్లు 20 ఏళ్ళ నుంచి బీసీ స్టడీ సర్కిల్ కట్టడా తమాషా ఉన్నారు ఏమి. అదేవిధంగా రాష్ట్ర జంటర్ నగరాలలో 82 హాస్టళ్ళు ఉన్నాయి, కాలేజీ హాస్టల్ ఒక్కదానికి కూడా బిల్డింగ్ లేదు. ఎంత దుర్మార్గం ఇది! ఏ ప్రభుత్వ ఆఫీస్ కన్నా బిల్డింగ్ లేకుండా ఉన్నదా? ఈ జంటర్ నగరాలలో దాదాపు 40 అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 52 గురుకుల పాఠశాలలు ఉన్నాయి, బీసీ గురుకుల పాఠశాలలు. ఒక్కదానికి బిల్డింగ్ లేదు, వేరే గురుకుల పాఠశాలలకు అన్నిటికీ బిల్డింగ్ ఉంది. ఖర్చు బీసీ వ్యతిరేక చర్యలకు అధికారులు పాల్పడుతున్నారు. బీసీ విధ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలు అన్ని మమ్మల్ని చిన్నతులు చూస్తున్నాయి. హాస్టళ్ళు కట్టారు, గురుకులాలు కట్టారు, స్కాలర్షిప్లు పెంచారు, ఫీజుల బకాయిలు ఇవ్వరు, ఫీజులు టోటల్ ఇవ్వరు. ఈ దేశంలో బీసీలను ఉట్టడమే పాపమైందన్నంత దుర్మార్గంగా బీసీలను చిన్నతూరు చూస్తున్నారు. అందుకే అన్ని పార్టీలను ఉన్నటువంటి బీసీలు కళ్ళు తెరవండి. బానిస బతుకులొద్దు, బాడుగ బతుకులొద్దు. బీసీల కోసం తెగించి పోరాడడానికి ముందుకండి. మన బాట మనం ఏమడుగుతున్నాం? బిచ్చం అడుగుతలేం, మా బాట మాకు కావాలని అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని వెంటనే స్పందించి బీసీల యొక్క సమస్యల మీద ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి